అందరికి నమస్తే అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అర్జెంటుగా ఢిల్లీ వెళ్తున్నారు. అమిత్ షా గారిని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలుస్తున్నారు. అసలు ఎందుకు అనేది ఎవరైనా ఊహించగలరా? ఏదో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసమో, పోలవరం నిధుల కోసమో, లేదంటే రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక గ్రాంట్లు రిలీజ్ చేయమనో, లేదంటే రకరకాల అవసరాలు తీర్చమనో కాదు. నేను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారిని కలిసినప్పుడు కూడా ఒక మాట అనేవాడిని, పోలవరం నిధుల కోసమో, ప్రత్యేక హోదా కోసమో, గ్రాంట్ల కోసమో అయితే ఆయా శాఖల మంత్రులను కలవాలి, లేదా ప్రధానమంత్రి గారిని కలవాలి, లేదా నిర్మలా సీతారామన్ గారిని కలవాలి. కానీ అమిత్ షా గారిని కలుస్తున్నారు అంటే అమిత్ షా గారు బీజేపీ రాజకీయ కేంద్రం. అధ్యక్షుడిగా జేపీ నడ్డా గారు ఉన్నప్పటికీ, ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ గారు ఉన్నప్పటికీ బీజేపీ రాజకీయ వ్యవహారాలన్నీ చక్కదిద్దేది అమిత్ షా గారే. సో ఎవరైనా అమిత్ షా గారిని కలుస్తున్నారు అంటే 90% అది రాజకీయ చర్చే ఉంటుంది. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షా గారిని కలుస్తున్నది కూడా ప్యూర్లీ పొలిటికల్ డిస్కషన్. అది ఏంటంటే, ఇప్పుడు రాజ్యసభలో బీజేపీ, ఐ మీన్ ఎన్డీఏకి బలం తగ్గింది. ఏదైనా బిల్లు ఆమోదించాలి అంటే ఒక 10 నుంచి 12 మంది సభ్యుల బలం తగ్గింది. అది అర్జెంటుగా ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఆ అవకాశం ఏ రాష్ట్రాల్లో ఉంది, ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి రాజ్యసభ సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు అటు ఇండియా కూటమిలో కాకుండా తటస్థంగా ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళు మన వైపు వచ్చే అవకాశం ఉందా అని వెతుకులాటలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న రాజ్యసభ సభ్యులను గాలం వేయొచ్చు అనేది అమిత్ షా గారికి వచ్చిన ఒక రిపోర్ట్. దాని ఆధారంగా ఆ ఆపరేషన్ కోసం, ఆ చర్చల కోసం చంద్రబాబు నాయుడు గారిని అర్జెంటుగా ఢిల్లీ పిలిపిస్తున్నారు అనేది ఒక ఆఫ్ ది రికార్డ్ టాక్. ఇదే జరుగుద్ది. నేను ఊహించి చెప్పట్లేదు, కల్పితాన్ని చెప్పట్లేదు, ఫేక్ చెప్పట్లేదు. జరిగిన పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను అనలైజ్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు తక్షణ అవసరం అది. కావాలంటే మీరు నేషనల్ మీడియా ఆర్టికల్స్ చూడండి. జాతీయ స్థాయిలో రాజ్యసభలో ఎన్డీఏకి బలం తగ్గింది కాబట్టి అవసరం ఉంది. సో ఇప్పుడు వైసీపీలో పరిమళ నట్వానీ గారు, ఆయనేమీ వైసీపీ మెంబర్ కాదు, వైసీపీలో ఆయనకేమీ సభ్యత్వం లేదు. సో ఆయన బీజేపీ ఎటు ఉంటే అటే, కాబట్టి ఆయనతో ఇబ్బంది లేదు. అలాగే ఆర్ కృష్ణయ్య గారు, ఆయన కూడా వైసీపీలో మెంబర్షిప్ ఏమీ లేదు, ఆయనేమీ వైసీపీ నాయకుడు, వైసీపీ కార్యకర్త కాదు, ఆయనతో కూడా ఇబ్బంది లేదు. ఆయనకి చంద్రబాబు గారికి పరిచయం ఉంది, అవసరమైతే ఒక మాట చెప్తే ఆయన కూడా బీజేపీ ఎన్డీఏలోకి వెళ్ళిపోతాడు. బీజేపీ కండువైనా కప్పుకుంటాడు, లేదా టీడీపీ కండువైనా కప్పుకుంటారు, లేదా ఎవరు కండువ కప్పుకోకపోయినా రాజ్యసభలో ఎన్డీఏకి మద్దతు ఉంటారు. ఇక మిగిలిన వాళ్ళు, ఇలా మిగిలిన వాళ్ళకు మీద టీడీపీ అండ్ బీజేపీ దృష్టి పెట్టాయి. అందులో కొంతమంది ఉన్నారు, ఈయన మేడ రఘురామరెడ్డి గారు, ఆయన పేరు ఒకటి పరిశీలనలో ఉంది, అంటే ఆయనతో మాట్లాడాలని చూస్తున్నారు. అంటే వైసీపీలో ఉంటూ కాస్త పార్టీ మీద అసంతృప్తిగా ఉన్నవాళ్ళు, రాజ్యసభ సభ్యులు ఎవరెవరు ఉన్నారో అని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక 5 గురిని లాగొచ్చు అని వాళ్ళు డిసైడ్ అయ్యారంట. ఆ 5 గురితో చర్చించడానికి వాళ్ళు టీడీపీలోకి రావడానికి ఇష్టపడకపోవచ్చు. నేను ఇప్పుడు చెప్పిన పేర్లేవి టీడీపీలోకి వస్తారని నేను చెప్పట్లా, మేడ రఘురామరెడ్డి గారు పార్టీ మారుతారని నేను చెప్పట్లా, టీడీపీలోకి వస్తారని నేను చెప్పట్లా. వీళ్ళు పరిశీలిస్తున్నారు ఆయన్ని తీసుకొస్తే బాగుంటుంది అని. సో అలాగే వైసీపీలో ఉన్న రాజ్యసభ సభ్యుల్లో ఇంకొక 2 కూడా వచ్చే అవకాశం ఉంది. మేబీ విజయసాయి రెడ్డి గారిని కూడా గాలం వేసిన ఆశ్చర్యపోక్కర్లా, బీజేపీ పార్టీలోకి ఆయన్ను చేర్చుకున్న ఆశ్చర్యపోక్కర్లా. ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం స్థాయిలో విజయసాయి రెడ్డి గారు కొన్ని వ్యవహారాలు చక్కబెట్టారు. ఢిల్లీ స్థాయిలో ఆయనకు నరేంద్ర మోదీ గారితోనూ, అమిత్ షా గారితోనూ ముఖ పరిచయం ఉంది, బాగానే పరిచయాలు ఉన్నాయి. ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలు నడిపించడంలో ఆయన దిట్ట. కాబట్టి ఎన్డీఏ రాజకీయ అవసరాలు తీర్చడానికి అవసరమైతే కండువ మార్చుకుంటారు, అది కూడా జరిగిన ఆశ్చర్యపోకర్లా. పైగా ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి అప్రూవర్గా మారిన ఆశ్చర్యపోకర్లా. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజ్యసభ సభ్యుల్లో 50 మందిని లాగేస్తే ఒక టార్గెట్ వదిలిపోద్ది, ఒక టెన్షన్ రిలీఫ్ అవుద్ది. సో అందుకు అవకాశం ఉన్న వాళ్ళు ఎవరెవరు అనేది చూసి, ఎవరు పార్టీ మారే అవకాశం ఉంది, ఎవరు పార్టీ అసలు మారరు అనేది చూసుకొని, పార్టీ మారే అవకాశం మనం చర్చించవచ్చు, మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది అనుకునే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో సంప్రదించడానికి చంద్రబాబు గారు, అమిత్ షా గారు ఒక ప్లాన్ ఫిక్స్ చేయడానికి కలవబోతున్నారు అనేది నాకున్న సమాచారం. థ్యాంక్ యూ.